విజయవాడ టీడీపీ కార్యాలయంలో కుటుంబరావు మాట్లాడుతున్నారా, లైవ్ చూద్దాం. యు ఆర్ వండర్ఫుల్ పర్సన్, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, అందుకనే దాచి వక్ర బుద్ధిమంతుడా అని చెప్పేసి నన్ను అడ్రస్ చేశారు. ఒక విధంగా చాలా 100% వాళ్ళ ఫాదర్ నేచర్ ఏదో కరెక్ట్గా డిస్క్రైబ్ చేసుకున్నాడు ఆయన. వాళ్ళ ఫాదర్ వండర్ఫుల్ పర్సను, ఎడ్యుకేటెడ్ పర్సను, వక్ర బుద్ధిమంతుడు, పైగా ఆర్టిస్టు. కాబట్టి ఆ హావభావాలతోటి చదువుకునే పిల్లల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఏ విధంగా వాళ్ళ కెరియర్ స్పాయిల్ అయినా పర్లేదు అన్నట్టు అనమాట. తన సొంత స్వార్థంతో నిన్న ప్రొటెస్ట్ చేశారో మనం చూసాం. ఆ ఇష్యూ అట్లా ఉంటే కనుక క్లియర్గా నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఆయన ఫేస్బుక్లో 5/2/2019 నాడు మోహన్ బాబు గారు రావత్ గారికి రాసిన ఉత్తరం కాపీ పెట్టారు. ఆ కాపీలో ఉన్న డీటెయిల్స్ కూడా మీరు కేర్ఫుల్గా చూస్తే 2017-18 2.16 crores బాకీ ఉంది అని చెప్పేసి రాశారు. నిన్ను చూపించండి అందరికీ, 1.84 crores బాకీ ఉంది 2017-18. అయితే ఆ అమౌంట్ ఎందుకు బాకీ ఉన్నది అనేది ఆయన చాలా క్లెవర్గా, మోహన్ బాబు అప్పుడు రాయలేదు, ఇవాళ మంచు మనోజ్ కూడా చెప్పరు. రాయలసీమలో మామూలుగా చాలాసార్లు రెడ్డిని కాపుగా రాస్తారు. ఇది ఇదివరకు మీరు వినే ఉంటారు. ఇద్దరు ముగ్గురు ఎంపీస్ కూడా జేసీ దివాకర్ రెడ్డి గారు కానీ వేరే వాళ్ళందరూ మెన్షన్ చేయటం కూడా అది పరిపాటి రాయలసీమలో. వీళ్ళ దాంట్లో కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్లో రెడ్డిని కాపు కేటగిరీ కింద పెట్టి దాదాపు 2017-18 915 స్టూడెంట్సు, అదేవిధంగా 2018-19 1022 స్టూడెంట్స్ని ఆ విధంగా క్లాసిఫై చేశారు. ఆ విధంగా క్లాసిఫై చేయటం మూలాన 2017-18 1.71 అంటే 1.71 crores ఇనెలిజిబుల్ అయ్యారు. అదేవిధంగా 2018-19 3.45 crores ఇనెలిజిబుల్ అయ్యారు. ఆ రెండు కలిపితే 5.16 crores. అంటే నిన్న నేను చెప్పిన 6 కోట్ల పైచిలకి అమౌంట్ నుంచి కూడా ఈ 5 కోట్లు 16 లక్షలు తీసేస్తే ఇంకా మిగిలింది ఎంతండి? 1 కోటి రూపాయలు చేంజ్. దానికి ఇవాళ కూడా ఆయన చాలా క్లెవర్గా మంచు మనోజ్ గారు ఆ లెటర్ మెన్షన్ చేస్తారు, కానీ ఎన్ని కోట్లు బాకీ ఉందనేది ఒక్క కాగితంలో ఒక్క చోట ఒక్క నెంబర్ కూడా చెప్పడు. 5/2 వాళ్ళ నాన్నగారు రాసిన ఉత్తరం మాట చెప్తాడు, కానీ ఇవాళ బాకీ ఏముంది అనేది ఒక్క రూపాయి కూడా రాదు. అంటే ఏంటి? క్లియర్గా నిన్న చెప్పినవన్నీ వాస్తవాలను యాక్సెప్ట్ చేశారు ఆయన. ఆ 17-18 మాకు బాకీ ఉందనేది చెప్పలేదని చెప్పేసి అని రాస్తాడు ఇవాళ ఉత్తరంలో. నేను నిన్న చెప్పలేదా? మీ అందరికి ఇవ్వలేదా? 14/15 ఎంత, 15/16 ఎంత, 16/17 ఎంత, 17/18 ఎంత, 18/19 ఎంత, డీటెయిల్కి ఇచ్చాం కదా. నేనేది దాయలేదు. ప్రతి ఇష్యూ గవర్నమెంట్ బుక్స్లో ఉన్నది A to Z రీప్రొడ్యూస్ చేశాను. ఎక్కడ 1 నెంబర్ కూడా వక్రీకరించి కానీ చేంజ్ చేయటానికి కానీ పాజిబిలిటీని ఉండదు గవర్నమెంట్ బుక్స్లో. అదే వాస్తవాలు చెప్పాను. వాస్తవాలు చెప్తే చాలా చేదుగానే ఉంటాయి. అది నిన్న ముసుగు తొలగిపోయింది. సమాజంలో మేమే ఏదో గొప్పవాళ్ళం, మేమే పెద్ద విద్యా దానకరులను, మేమే ఏదో పొడి చేస్తున్నాం, అన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టి అని చెప్పుకున్న ముసుగు తొలగిపోయి విద్యని ఒక బిజినెస్గా ఎగ్జిక్యూట్ చేస్తున్న కుటుంబం బట్టబయలైంది. కాబట్టి ఇవాళ ఓర్చుకోలేక ఆయన ఉత్తరం రాస్తారు. నిన్న నేను అడిగిన ప్రశ్నలకి ఒక్క చోటైనా ఆయన ఆన్సర్ చెప్పారా? నేను అన్నాను, ఈ 4 ఇన్స్టిట్యూషన్స్లో మీరు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఫీజు రీయింబర్స్మెంట్ క్లెయిమ్ చేశారా లేదా? ఆ మాట చెప్పడే. ఎప్పుడు నా కాలేజ్ పెట్టారు, మా విద్యానికేతన్ మేము బుక్స్ చూసుకోవచ్చు అని ఆ మాటలు అంటారు. నేను సింపుల్ ప్రశ్న అడిగాను, స్ట్రైట్ ఫార్వర్డ్ ఎస్ఆర్ నో అని చెప్పి ఆన్సర్ ఇవ్వచ్చు కదా? ఇవ్వలేరు. ఎందుకంటే ఆ కుటుంబం ఇంతకాలం ప్రజల్ని మాయ చేసి ఏ విధంగా అనమాట మేమే ఇట్లా ఫ్రీ సీట్లు ఇస్తున్నాం ఇది అని చెప్పేసి అని చెప్తున్నారు. అయితే నేను వాళ్ళ కాలేజ్ నుంచే వాళ్ళంతటా వాళ్ళే కొంతమంది లెక్చరర్సు ఇదివరకు పనిచేసి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాలేజీకి ఎన్ఏబి
అండ్ ఎన్ఏఎస్సి అంటే నాబ్ నాక్ అక్రిడిషన్ తీసుకునేటప్పుడు యూజీసీ పే స్కేల్స్, సిక్స్త్ పే కమిషన్ పే స్కేల్స్ శాలరీస్ ఇవ్వాలని, ఆ బేసిస్లోనే నాక్ కానీ నాబ్ కానీ అక్రిడిషన్ ఇస్తారు. వాళ్ళ కాలేజీలో వాళ్ళ లెక్చరర్లకి ప్రొఫెసర్లకి ఎంత ఫీజులు ఇస్తారు, ఇది ఎంత శాలరీ ఇస్తున్నారో చెప్పమనండి. ఇంప్లిమెంట్ చేయకుండా ఒక ప్రొపరేటరీ కన్సర్న్గా జీతాలు ఇస్తా, అక్రిడిషన్ కోసం కాగితాలు పెట్టుకున్న మేనేజ్మెంట్ కదా అది. ఇంకొకటి, ఏఎఫ్ఆర్సి ఫీజు స్ట్రక్చర్ ఉంటుంది, ప్రతి కాలేజ్కి ఎవ్రీ ఇయర్ డిఫైన్ ఉంటుంది. వాళ్ళ కాలేజీలో ఏఎఫ్ఆర్సి ఫీజు స్ట్రక్చర్ కంటే 94,000 కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారా లేదా? మూడోది, ఫ్రీ ఫ్రీ అంటేనే మన దగ్గర ఇక్కడ స్కూళ్ళల్లో కలెక్ట్ చేసినట్టు వాటిలో కలెక్ట్ చేసినట్టు 10,000 రూపాయల సంవత్సరానికి బిల్డింగ్ ఫీ కూడా కలెక్ట్ చేస్తున్నారా లేదా? 10,000 రూపాయలు బిల్డింగ్ ఫీజు కూడా. అదేవిధంగా మేనేజ్మెంట్ సీట్ల కింద 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారా లేదా? ఇవన్నీ వాస్తవాలా కదా? పాపం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేయాలి కదా, ఖర్చులు ఉంటాయి, అందుకని చెప్పి ఈ విధంగా డబ్బులు తీసుకుంటున్నారన్నమాట. ఫ్రీ ఎడ్యుకేషన్ పేరుతోటి ఒక పక్కన ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు తింటాం, ఈ 4 కాలేజీల్లో ప్రతి స్టూడెంట్కి ఫీజు రీయింబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవటం, బయట చెప్పుకోవటం 25% స్టూడెంట్ని కాలేజీల్లో ఫ్రీగా చదివిస్తున్నామని చెప్పుకోవటం, బిల్డింగ్ ఫీజులు ఏఎఫ్ఆర్సి ఫీజు కంటే ఎక్కువ ఫీజులు, లెక్చరర్లు ప్రొఫెసర్లకి తక్కువ జీతాలు, మేనేజ్మెంట్ సీట్లు అని చెప్పేసి అని 3 నుంచి 5 లక్షల డొనేషన్లు, అండ్ అన్నిటికంటే వర్స్ట్ నిన్న ఒక స్టూడెంట్ ఫోన్ చేశాడు అక్కడి నుంచి, ప్రతిసారి కాలేజ్ ఎండింగ్లో ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ అని చెప్పి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అని చెప్పేసి అని కండక్ట్ చేస్తారు సార్. ట్రైనింగ్ అని 5,000 రూపాయలు, ప్లేస్మెంట్ అని 10,000 రూపాయలు మళ్ళీ తీసుకుంటారు, మ్యాండేటరీగా అంటే ఇంకో 15,000. అయితే మాకు లాస్ట్ టైం వీళ్ళు ఆఫర్ చేసిన ప్లేస్మెంట్ లెటర్లు చూస్తే కనుక అవి బోగస్ కంపెనీలు అని కూడా వెళ్ళినాయి. ఆడు ఉద్యోగం ఇవ్వలేదు మొర్రో, నేను 15,000 కట్టుకున్నా కదా రిటర్న్ ఇవ్వమంటే ఆ 15,000 అక్కడి నుంచి ఇస్తాం, ఒకసారి ఇచ్చింది అయిపోయినట్టే అన్నారంట. అంటే ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఒక పేపర్ కంపెనీ ఉద్యోగం ఇచ్చిందని చూపించి కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి 15,000 రూపాయలు కలెక్ట్ చేశారా లేదా ట్రైనింగ్ ప్లేస్మెంట్ కింద? ఈ కంప్లైంట్లు కొంతమంది స్టూడెంట్స్ మీ కాలేజ్ మేనేజ్మెంట్కి ఇచ్చారా లేదా? ఆయన అన్నారు అన్నీ చూసుకోవచ్చు అన్నారు, మరి రెడీ ఫర్ ఎంక్వైరీనా అంట, ట్రస్టే కదా. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎంక్వైరీకి రెడీనా అని అంటున్నా, ఇవన్నీ వాస్తవాలా కాదా అని వెరిఫై చేద్దాం. ఎక్కువ అక్కర్లా, నేను ఇంకా సింపుల్ బేసిక్ ఇష్యూస్ ఇయ్యే వెరిఫికేషన్కి రెడీనా అని అడుగుతున్నా. వాళ్ళ నాయన పెద్ద యాక్టర్ కావచ్చు, కొడుకులు ఇద్దరు కూడా పెద్ద యాక్టర్లే, కూతురు కూడా యాక్టరే, కుటుంబం అంతా యాక్టర్లే, అందులో డౌట్ లేదు. ఇప్పుడేముంది, మంచు ఫ్యామిలీ అంటే ముంచే ఫ్యామిలీ కింద తేలింది. అండ్ ఒక మిత్రులు చెప్పారు మంచు కరిగిపోయి ఆఖరికి రాయి మిగిలింది, అందుకనే ఆ బాధ, తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అయినంతకాలం చలామణి అయ్యారు, ఇవాళ బట్టబయలయింది వాళ్ళ ముసుగేంటో, దానికి ఇక తట్టుకోలేక బాధలు. నారావార ఫ్యామిలీకి వకాలత్ తీసుకున్నా అంట, అరే నేను వైస్ చైర్మన్ ఆఫ్ స్టేట్ ప్లానింగ్ బోర్డుగా ప్రభుత్వం పైన మీరు అవాస్తవాలు మాట్లాడతా, పిల్లల ఫ్యూచర్ని కూడా మీ స్వార్థానికి అని చెప్పేసి అని చెడగొడతా రోడ్డు మీదకి తీసుకొచ్చి, మీకు సపోర్టుగా ఒక్క సింగిల్ వేరే కాలేజ్ మేనేజ్మెంట్ రాని తరుణంలో వాస్తవాలు చెప్పాలని చెప్తే ఇంత ఏడుపు ఎందుకు ఏడుస్తారండి జవాబు చెప్పకుండా? నేను ఆయనకి చెప్పాను, ఛాలెంజ్ చేశాను, నన్ను రమ్మంటారా కాగితాలతోటి మీరు వస్తారా అని చెప్పేశాను. రెడ్డిని కాపు కేటగిరీలో పెట్టడం ఎందుకు ఆగింది, ఎన్ని ఇష్యూస్, ఆయనకి తెలియక ఆయన చెప్పలేక వాళ్ళు నిజం చెప్పుదాము అని అనుకుంటే డబ్బులు ఎందుకు ఆగిపోయినాయి అని? ఇంతకంటే పచ్చి అబద్ధాలు చెప్పే కుటుంబం ఉందా అని నేను అంటాను, కేవలం రాజకీయం కోసమే. విష్ణుగారు ఎవరిని పెళ్లి చేసుకున్నారండి,
జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ని కాదా, సుధీకర్ రెడ్డి గారి డాటర్ని కాదా, సిసి రెడ్డి గారి మనవరాలని కాదా? అరే నువ్వు పట్టుకుంటున్న వకాలత జగన్మోహన్ రెడ్డి గారికి. వారం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఒక క్రిమినల్ నేసుకుని ఊరు చుట్టూ తిరుగుతున్నావు. నువ్వు నిజంగా ఒక ఎడ్యుకేషనిస్ట్ అయితే ఒక క్రిమినల్ని పక్కన పెట్టుకుని ఓట్లు అడుగుతారా? సూటి ప్రశ్న అడుగుతున్నా. అరే ముసుగు తీసేయండి, సరే వైఎస్ఆర్సిపికే నేను క్యాంపెయిన్ చేస్తానంటే చెయ్యండి, కాదని అంటలా. ఈ వక్రీకరించి ఫ్యాక్ట్స్ని మాయ చేసి పబ్లిక్ని ఫూల్ చేద్దాం. ఎప్పుడైనా ఫూల్ చేయొచ్చు మనం. మన సొసైటీలో పెద్ద మనుషులు ఒక పేజ్ 3 కేటగిరీ పిల్లల కోసం న్యూయార్క్ అకాడమీ అన్నట్టు ఒక లక్షలు వసూలు చేసే స్కూళ్ళు పెట్టుకుని నడిపించడం హైదరాబాద్లో, రోజు డక్కన్ ట్రానికల్లో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో పేజ్ 3లో ఫోటోలు వేయించుకోవటం, అది కాదు సమాజానికి నిజంగా ఏదన్నా చేద్దామంటే చేసింది చూపించండి. ఆఖరికి కాలేజీలు బయట కూల్ డ్రింక్ షాపులు, స్నాక్స్ అమ్మే హోటళ్ళ దగ్గర కూడా పగిడి తీసుకున్నారంట, గుడ్ విల్ కాలేజ్ మేనేజ్మెంట్, ఎందుకంటే మా కాలేజీల వల్ల కదా మీ బిజినెస్లు నడుస్తున్నాయి అని చెప్పేసి. ఇరిగేషన్స్ వస్తున్నాయి అక్కడ, అవి వాస్తవాలు కాకపోతే చెప్పుకోండి. ముందు మీ క్రెడిబిలిటీ అంటే ప్రూవ్ చేసుకోండి. అక్కడ ఏమున్లే అడ్మినిస్ట్రేటర్ ఫ్యాక్ట్స్ చెప్తున్నా. మీరు నా పైన బురద జల్లటానికి ఇవాళ మంచు గారు ట్రై చేశారు కాబట్టి ఉన్న వాస్తవాలు చెప్తున్నా. ఆయన మొత్తం ఉత్తరంలో నిన్న చెప్పిన ఫ్యాక్ట్స్ ఏదన్నా డినై చేశారు? ఒక్కటి డినై చేయడు. ఎదురు చెప్పిన ఫ్యాక్ట్ని నేను చెప్పలేదంటాడు. 2017-18 ఏదో పెద్ద డిస్కవరీ ఆఫ్ ఇండియా లాగా. కాబట్టి వాళ్ళ మంచు ఫ్యామిలీ అంటే ఏంటి అనేది ప్రజలు అర్థం చేసుకోవాలని అంటున్నా. పద్మశ్రీ వచ్చిన మహానటుడు చాలామంది ఉన్నారు, కానీ మోహన్ బాబు లాంటి మహానటుడు ఈ విధంగా నటించే మనిషికి పద్మశ్రీ ఇచ్చారు ఇది వరకంటే కనుక ఇవాళ బాధపడుతున్నా. నేను పెద్దగా సినిమాలు చూడండి, ఆయన ఎంత పెద్ద ఫిల్మ్ యాక్టర్ నాకైతే తెలియదు, మరి చాలా పెద్ద ఫిల్మ్ యాక్టర్ ఏమో అందుకే ఇచ్చారేమో మరి అవార్డు. డాక్టరేట్ కూడా ఉందంట, మరి నాకైతే తెలియదు. నేనైతే ఒకటి డిగ్రీలే చేశాను లేండి, నాకేం డాక్టరేట్ లేదు. కాబట్టి నిజానిజాలు మాట్లాడుకుందాం, వాస్తవాలు మాట్లాడుకుందాం. ప్రభుత్వం చేసే పెర్ఫార్మెన్స్ని అప్రిషియేట్ చేయండి. మీకు సపోర్ట్గా వేరే కాలేజీలలో ఎవరన్నా 2004-9 మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ఏ విధంగా నడిచింది? 2009-2014 వరకు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ విధంగా నడిపించినాయి సంయుక్త రాష్ట్రంలో? 2014-2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా రన్ చేసింది అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. 14,510 కోట్లు కేవలం 5 సంవత్సరాల్లో విభజించిన తర్వాత ఫిస్కల్ స్ట్రెస్ ఉన్న పథకం అమలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం, అది అప్రిషియేట్ చేయకుండా 95 కోట్లు మీ కిట్టీలో వేసుకుని అందులో ఏదో 1 కోటి రూపాయల చిల్లర బాకీ ఉంటే నానా కహానీలు చెప్పి ఫేస్బుక్లు ట్విట్టర్లో మీకు ఏదన్నా ఫాలోవర్స్ ఉన్నారని చెప్పేసి అని పెట్టి చూపిద్దామని అనుకుంటున్నారు. ఫేస్బుక్ ట్విట్టర్ల కంటే ఇక్కడ వాస్తవాలు తెలిసిన వాళ్ళు ముందు మీ క్రెడిబిలిటీ ఎంత ఉందో చూసుకోండి. ఆ చంద్రగిరి మండలం నుంచి 2 సర్పంచులు ఫోన్ చేశారు, సార్ మీకు తెలియదు సార్ ఇక్కడ 3 ఊళ్ళు ఉన్నాయి, ఆ రంగంపేట, బందర్ల, ఇవన్నీ ఊళ్ళో ఆఖరి పంచాయతీ ట్యాక్సులు కూడా కట్టరు జులుము, లోకల్ పంచాయతీ ట్యాక్సులు, ఎందుకంటే మేమే పెద్ద రాజులు అన్నట్టు ఫీల్ అయిపోతారు. ఇది ఒక చిన్న సైజు మాఫియా ఏరియా వాళ్ళది అని చెప్పేసాను. కాబట్టి ముందు మీరు అక్కడ మీ పరిస్థితి ఏంటి, మీ క్రెడిబిలిటీ ఏంటో చూసుకుని ప్రభుత్వం పైన మాట్లాడమని చెప్పేసాను అంటాను. ఎక్కడ ముఖ్యమంత్రి గారిని కానీ, లోకేష్ గారిని కానీ క్రిటిసైజ్ చేద్దాము అని అనుకుంటే మీరు ఫ్యాక్ట్స్ తోటి మాట్లాడండి, అంతేగాని అవాస్తవాలతోటి మాట్లాడద్దు. పచ్చి అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారని అనుకోవద్దు. నేను తిరిగి ఇవాళ కూడా చెప్తున్నాను, మీరు అమరావతి వచ్చినా సరే
మీ ఫైల్స్ అన్నీ తీసుకుని వచ్చినా సరే మీ బాకీ ఫైనల్గా ఎంత ఉందని తెలితే మిగతా కాలేజెస్తో పాటు ఇమ్మీడియట్గా ఇచ్చేయటం జరుగుతుంది. ఈ రెడ్డి కాపు కాంట్రవర్సీ కూడా మీ కాలేజ్ దాంట్లో ఉందా లేదా కూడా మీరు చెక్ విద్యాశాఖ అధికారులు కూడా నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారమ్మా. ఆ ప్రెస్ నోట్ కూడా మీడియాకు పంపించడం జరిగింది. అయితే చాలా వరకు మీడియా అంతా కూడా నేను ఆల్రెడీ ప్రెస్ పెట్టా కాబట్టి అప్పటికి మీడియా శాఖ కంటే ముందే మీడియాలో కూడా చాలా వరకు నేను చెప్పిన మాటలే వచ్చినాయి. అండ్ ఖచ్చితంగా నేనైతే కోరదలుచుకుంటున్నా, ఫ్యాక్ట్స్ అన్నీ నేను చూశాను, రివ్యూ చేశాను కాబట్టి ఒక్కసారి ఇలాంటి ఎడ్యుకేషన్ ట్రస్ట్లు ఓపెన్గా చెప్పనండి, ఫర్ ప్రాఫిట్ రన్ చేస్తున్నా నేను, ఏమి ఫ్రీ ఎడ్యుకేషన్ కాదు అన్నప్పుడు పుట్ దెమ్ ఫర్ వెరిఫికేషన్, పుట్ దెమ్ ఫర్ ఎంక్వైరీ అని చెప్పేసి అని కోరదలుచుకుంటాను. అందుకే కదా రిలీజ్ చేయండి. రెడ్డిది కాపు కింద క్లాసిఫై చేస్తే ఆ 1.71 crores నువ్వు చాలా కరెక్ట్ పాయింట్ అడిగావమ్మా. నిన్న నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత బాధిత ఫోన్లు పైన ఫోన్లు చేస్తా, ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఎన్ఆర్ఐ డొనేషన్స్ కూడా తీసుకుని లెక్కాపత్రం చెప్పకుండా డాలర్లకు డాలర్లు తీసుకుని వాడేసుకున్నారు ఆ ట్రస్ట్ కింద అని చెప్పేసి కూడా చెప్పారు. అది కూడా చెప్పానన్న, దాని గురించి కూడా ఆయన ఉత్తరంలో రాయలా. ఇవన్నీ నాకు నిన్న సాయంత్రం నుంచి కంటిన్యూస్గా వస్తున్నాయి. ఎవ్రీ అవర్ ఎవరో ఒకరు కంప్లైంట్ ఇస్తున్నారు. ఓ కుర్రాడు పాపం కాలేజీ మధ్యలో మానేస్తే సర్టిఫికెట్లు రిటర్న్ ఇవ్వటానికి మొత్తం ఫీజు కట్టి 2 లక్షలు ఇవ్వండి అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా పెట్టాడు ఆయన. ఇట్లా విపరీతంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ కోరాల్సి వస్తుందని చెప్పేసి నేనే అంటాను. ఇప్పుడు నాకు తెలియదు 3 లక్షలు 5 లక్షలు డొనేషన్లు కూడా తీసుకున్నాడు పాపం మోహన్ బాబు. చాలా మంచి మనిషి, పెద్ద మనిషి, ఫ్రీగా ఇస్తున్నాడేమో సీట్లు అనుకున్నా. ఏది నేను ఇప్పుడు ఇవాళ చెప్పిన వాస్తవాలు ఏ అయితే నా దగ్గరకు వచ్చినాయో వెరిఫై చేయమని ఎంక్వైరీ చేయమని గవర్నమెంట్ని కోరుతున్నా. వాళ్ళు కూడా సిద్ధమా కాదా అని చెప్పేసి కూడా అడుగుతున్నా. ఇఫ్ దే ఆర్ క్లీన్ లెట్ దెమ్ బీ ప్రిపేర్డ్. బిల్డింగ్ ఫీ కలెక్ట్ చేస్తున్నారా లేదా, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఫీజులు కలెక్ట్ చేస్తున్నారా లేదా, డొనేషన్లు కలెక్ట్ లేదా, జీతాలు తక్కువ ఇస్తున్నారా లేదా, ప్రతిదీ చూద్దాం. ఇప్పుడు చెప్పిన విషయాల కంటే ఇంకా చాలా వాస్తవాలు కూడా ఉన్నాయి. ఆయన దగ్గర నుంచి రిప్లై ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రిప్లై వచ్చిన దగ్గర నుంచి వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ డిస్కషన్, ప్రాబ్లం లేదు. బట్ సమాజంలో ఇట్లా ముసుగేసుకున్న పెద్ద మనుషులుగా చలామణి అయ్యే బ్యాచ్ చాలామంది ఉన్నారు. జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండమని మాత్రం చెప్తున్నాను. లేనిపోని సెలబ్రిటీ స్టేటస్లు ఇచ్చి నెత్తి మీద పెట్టుకుంటాం మనం ఇలాంటి వాళ్ళని. కష్టపడి గోల్డ్ మెడల్ సెలబ్రిటీ స్టేటస్ ఇవ్వచ్చు, కానీ కొంచెం సక్సెస్ఫుల్ అయితే యాక్టింగ్లో కానీ లేకపోతే ఒక ప్రొఫెషన్లో సెల్ఫ్ క్లెయిమ్డ్ సెలబ్రిటీ స్టేటస్ తోటి కుటుంబంలో పెద్దాడి దగ్గర నుంచి ఆఖరి మనవాడి దాకా క్లెయిమ్ చేయొద్దని చెప్పేసి అని చెప్తాను. ఎవరండి నాలకలో ఆయన సెలబ్రిటీ సార్? ఇవన్నీ తెలిసిన తర్వాత ఆయన సెలబ్రిటీ అని నేను అనాలా? నేను ఒక వర్డ్ చెప్పనా క్లియర్గా ఆయన డిస్క్రైబ్ చేయాలంటే? ఆల్ దీస్ పీపుల్ ఆర్ మాస్క్డ్ సోషల్ ఫ్యాబ్రిక్ డిస్ట్రాయర్స్, ముసుగు దొంగలు అంతే. వీళ్ళకి కావాల్సింది డబ్బులు, వీళ్ళకి కావాల్సింది పేపర్లో ఉండాలి, వీళ్ళకి కావాల్సింది రిచ్ పీపుల్ తోటి తిరుగుతూ ఉండాలి, కోట్ల రూపాయల అధిపతితోటి తిరుగుతూ ఉండి పేజ్ 3లో రోజు పడతా ఉండాలి, ఎక్కడో యుఎస్లో చదువుకోవచ్చో లేకపోతే ఇంకేదో చదువుకోవచ్చో. ఇప్పుడు న్యూయార్క్ అకాడమీ అని ఒక స్కూల్ పెట్టారు హైదరాబాద్లో జూబ్లీహిల్స్లోనే. సామాన్యుడు ఎవరన్నా అక్కడికి వెళ్ళి పిల్లల్ని చేర్పించగలరా? ఎవరన్నా సామాన్యులు, ఈవెన్ అప్పర్ మిడిల్ క్లాస్ కూడా వెళ్ళలేరు.
అంటే ఇలా కావాల్సింది ఏంటి, సొసైటీలో టాప్ 1% బ్రాకెట్ తోటి తిరిగే బ్యాచ్. పేపర్ పైన ఏం చూపించాలి, బాటమ్ 10%కి అబ్బో నేను ఇంత వేరే సేవ చేసేస్తున్నాను అన్నట్టు ఒక ముసుగు తెరేసుకుని తిరగటం. ఇంకా ఉన్నారు చాలామంది. ఈయన పాపం ఉన్నాడు ఉండకుండా ముసుగు జాగ్రత్తగా కాపాడుకునే పని, ఏదో ఒక రాజకీయ పార్టీని సపోర్ట్ చేద్దాం అన్నట్టు వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేద్దాం, ఎందుకంటే పాపం వియ్యంకుడు కదా ఎంతైనా ఆ కుటుంబానికి, పులివెందల అల్లుడు కదా విష్ణు, పులివెందల అల్లుడే కదా, సుధీకర్ రెడ్డి కూతురునే కదా పెళ్లి చేసుకుంది, సిసి రెడ్డి మనవరాలనే కదా. చనిపోయిన వాళ్ళ పైన మాట్లాడకూడదు కానీ ఆ సిసి రెడ్డి గారు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ హైదరాబాద్లో ఎడ్యుకేషన్ నడిపించి ఎన్ని డబ్బులు తిన్నాడు, విదేశాలకు పంపిస్తానని చెప్పేసి కంపెనీ పెట్టి ఏ విధంగా డబ్బులు పోగొట్టుకున్నారు చాలామంది కూడా అందరికీ తెలుసు. మంచి ఘన చరిత్ర ఉన్న పులివెందల బ్యాచ్కి అల్లుడిగా పంపించాడు కొడుకును కూడా. ఇవాళ అన్నీ వంటబట్టినాయి బాగా, బియ్యం అందుకున్న తర్వాత పాపం అప్పటి వరకు మంచాడేనేమో. ఆ లింక్లు వచ్చిన దగ్గర నుంచి 2007 అనుకుంటా పెళ్ళైంది, అక్టోబర్ 20. యూజువల్లీ నాకు మెమరీ కొంచెం షార్ప్గానే ఉంటుంది ఆ ఇష్యూస్లో. కరెక్టేనా మా టైము, అక్టోబర్ 2007 అనుకుంటా కదా, మంత్ తెలుసు, డే నాకు తెలియదు కానీ అప్పటి నుంచి మీరు గ్రాడ్యువల్గా చూస్తే మోహన్ బాబు గారి ట్రాన్స్ఫర్మేషన్ కూడా, వియంకులతోటి ఏ విధంగా వియంకులకు ఉన్న అలవాట్లు ఉన్నాయో అన్నీ అలవాట్లు.